మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ జయలలిత గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు కాబట్టి అన్నదమ్ములు ముగ్గర్ని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటనే మనం అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెలవమణి ఇక గుచ్చోని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే మంత్రి పదవి ఇచ్చి నిన్ను గుచ్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టించి మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తారు నువ్వేమో సిగ్గు శరం నీతి జాతి ఓనం మానం అన్నీ వదిలేసి పచ్చి అబద్ధాలు డబ్బులు ఎదజల్లితే డబ్బులు ఇస్తే ఎంత నీచ పనికైనా ఎంత కకృతి బుద్ధికైనా నువ్వు సిద్ధమవుతావు ఎంత కకృతి పని అయినా చేస్తావు అనేలాగా నిరూపించేలాగా కూర్చొని ప్రెస్ మీట్లో పచ్చి అబద్ధాలు ఆడేస్తావు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి మానవత్వం లేదంటావు నీ కళ్ళల్లో ఏం తొమ్మ మొద్దులు పెట్టుకున్నావు 3000 మంది రైతులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే నీ అన్నని చెప్పుకునే అన్న నేనున్నాను నేను విన్నాను అనే అన్న పట్టించుకోకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి ఓదార్స్తూ వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి వాళ్ళ పిల్లల చదువులకి తోడ్పడుతున్నాడు ఆయన. ఆర్టిస్టుగా చూసి సిగ్గుపడాలంటావు, ఆర్టిస్టుగా చూసి దేనికి సిగ్గుపడాలి, నీలాగా జబర్దస్తులు షోలు చేయలేదనా, లేకపోతే జబ్బలు పిసుకలేదనా, లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్లు వేయలేదనా, బట్టలిపి డ్యాన్స్లు వేయలేదనా, దేనికి సిగ్గుపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆయన చూసి ఆర్టిస్టుగా సిగ్గుపడాలంటావు, మరి ఆయన బాగానే చేస్తున్నాడు మంచిగా ఆయన సినిమాలు క్వాలిటీగానే చేస్తున్నాడు, నీలాగా మాత్రం నీచాతి నీచంగా అయితే చేయలేదు. మరి నువ్వు దేనికి సిగ్గుపడుతున్నావో నీకే తెలియాలి. ఇంకోటి ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదంటావు, ఆయన భవిష్యత్తు సంగతి తర్వాత ముందు నీ భవిష్యత్తు ఏందో చూడు. కూర్చొని డబ్బులు ఇవ్వంగానే సిగ్గుసారం అన్నీ వదిలేసి విలువలు వదిలేసి బట్టలు వదిలేసినట్టు వదిలేసి విలువలు కూర్చొని ప్రెస్ మీట్ల ముందు పచ్చాబద్ధాలు ఆడుతున్నావు. రేపు జనాల్లోకి ఎట్లా వెళ్తావు, ఎలా ఫేస్ చేస్తావు, లాగి లాగి ఈడ్చి ఇచ్చి తంతారు. మరి నీ భవిష్యత్తు ఏందో చూసుకో ఫస్ట్. ఇంకోటి ఏంటి, మెగా ఫ్యామిలీ ప్రజలకి ఆ స్థాయిలో వాళ్ళకి గుర్తింపిస్తే ఏం చేయలేదంటావు. మెగా ఫ్యామిలీ చేసిన దానిలో నువ్వు జీవితాంతం బతుకున్నా, నువ్వు చేసే నువ్వు ఎంత సేవ చేసినా మెగా ఫ్యామిలీ చేసిన దానిలో 10% అయినా రీచ్ అవ్వగలవా? ఎప్పుడైనా ఏ రోజైనా ఊహించా వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు ప్రజలకి, వాళ్ళు చేసిన ప్రజలకి, వాళ్ళకి వచ్చిన వాళ్ళకు వచ్చిన అంత గుర్తింపించిన ప్రజలకు వాళ్ళు ఏ స్థాయిలో చేస్తున్నారు అనేది ప్రజలకు గుర్తిస్తున్నారు. నీకు మాత్రం కనపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చే డబ్బులే కనపడుతున్నాయి నీకు, వాళ్ళు చేసే సేవ కనపడట్లా. Thank you.